ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమునకు మహిమ ప్రభావములు యుగయుగముల వరకు కలుగునుగాక ఐ మేన్ ప్రార్థన సర్వకృపానిధివగు పరమ తండ్రి మీ శ్రేష్టమైన పూజనీయమైన నామమునకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు స్తోత్రాలు దేవా ప్రతీదినం మాతో మీరు మాట్లాడుచు మమ్ములను బలపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు ఈ దినము కూడా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుచుండగా గ్రహించగలిగిన హృదయం మాకు అనుగ్రహించండి వాక్యం వింటున్న నీ ప్రజలలో అనేకమంది భౌతిక సంబంధమైన ఇబ్బందుల చేత ఇరుకుల చేత కృంగిపోయారు వాటన్నిటి నుండి వారిని విడిపించండి వారి కుటుంబములలో సమాధానమును ఆశీర్వాదమును అనుగ్రహించండి ముఖ్యముగా ఆత్మీయ జీవితాలను బలపరచండి మీరాకడా సమీపములో ఉన్న ప్రతి బిడ్డ రక్షణ పొంది ఆ రక్షణను కడవరకు కాపాడుకొనుచు మిమ్ములను హత్తుకొని నడుచు కృప దయచేయండి బలహీనులను బలపరచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి విధవరాండ్రను అనాథలను ఆదరించండి క్రైస్తవ సంఘాలలో ఉజ్జీవాన్ని పుట్టించండి ప్రతీ దైవజనుని హృదయములో ఆత్మల భారపు మంటను కలిగించండి మా దేశమును మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకొని ప్రతీ బిడ్డ రక్షణ పొందునట్లుగా క్షేమము అనుగ్రహించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము అనగా జూన్ ఇరవై ఆరు ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి క్షేమముగా ఉన్నాయా మీ కుటుంబములోని అందరూ ఎలా ఉన్నారు మీ కుటుంబం సమాధానముగాను సంతోషముగాను ఉందా ఈ దినము పునరుద్ధాన దినం ప్రభువుని మనము ఆరాధించు దినం గనుక కుటుంబమంతా కూడా ఆరాధనకు వెళుతున్నారా లేక ఏవేవో పనుల భారాన్ని బట్టు ఆటంకాలను బట్టి మందిరానికి వెళ్లకుండా నిలిచిపోతున్నారా ప్రతీ కుటుంబం ఈ దినమున దేవుని సన్నిధిలో కనబడి ఆయనను హృదయపూర్వకముగా ఆరాధించునట్లు ప్రభువు కృపచూపునుగాక ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేరు చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును తప్పనిసరిగా ప్రచ్చేయండి ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రభువు నందు ప్రియులార మనము పరమగీతముల గ్రంథం ఆరవ అధ్యాయమును వచనం వెంబడి వచనం ధ్యానిస్తూ పదకొండో వచనములో ఉన్న వాక్యమును మనం వింటున్నాం ఈ పదకొండవ వచనములో ప్రియుడు తోటకు వెళ్ళి లేక ఉద్యానవనమునకు వెళ్ళి ద్రాక్ష యొక్క చెట్లు చికిర్చెనో లేదో దాడిమ్మ వృక్షములు పట్టెనో లేదో చూస్తాను అని చెప్పిన మాటను మనము ధ్యానిస్తూ ద్రాక్షవళ్ళి దేనికి సాదృశ్యము ద్రాక్షావళ్ళులు చిగుర్చుట అంటే ఏమిటో నేర్చుకున్నాం ఈ దినమున ద్రాక్ష యొక్క చెట్లను గూర్చి విన్నటువంటి మనము దాడిమ్మ వృక్షాన్ని గూర్చి కూడా నేర్చుకుందాం దాడిమ్మ అంటే దానిమ్మ యొక్క చెట్టు ఈ దానిమ్మ వృక్షములు పూత పట్టేనో లేదో చూచుటకు నేను వెళతాను అంటున్నాడు దాడిమ్మ చెట్టు పరిశుద్ధ గ్రంథములో సేవకు ముంగుర్తుగా ఉన్నట్లుగా మనము నిర్గమాకాండములో ధ్యానము చేశాం దానిమ్మ యొక్క ఫలము దైవజనుని యొక్క అంగీక్రింద వేలాడుతున్నట్లుగా లేఖనాలను మనము విన్నాం గనుక దానిమ్మ యొక్క ఫలములు అనేవి సేవా జీవితాన్ని సూచిస్తున్నాయి ఇప్పుడు ఆ చెట్లు పోతపట్టి ఉన్నాయో లేదో అని అంటే అర్థం రక్షణ పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా నేను రక్షించబడ్డాను గనుక నా ప్రభువు నా ఎడల చేసిన ఆ కృపగల రక్షణ కార్యమును గూర్చి నేను ఇతరులకు కూడా చెప్పాలి ఇతరులతో కూడా నేను పంచుకోవాలి నా వంతు నేను పరిచర్య చెయ్యాలి అని ఎవరైనా సమర్పణ కలిగి ఉన్నారా అని చూచుటకు ప్రభువు బయలుదేరుతున్నాడు ఈ దినమున రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా ప్రభువు యొక్క గుణాతిశయములను ప్రచురము చెయ్యాలని వాక్యం బోధిస్తుంది పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలవబడ్డారు పిలవబడిన మీరు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం అని పేతురు భక్తుడు వ్రాస్తున్నాడు ప్రియులారా రక్షింపబడిన ప్రతి బిడ్డ ప్రభువు యొక్క గుణాతిశయములను ఆయన మహోన్నతమైన కార్యములను ప్రకటించాలి జాగ్రత్తగా గమనించండి సంఘ కాపరిగా ఒక దైవజనునిగా పరిచర్య చేయుట వేరు రక్షణ పొందిన బిడ్డలు ప్రభువుని గూర్చి ప్రకటించుట వేరు ఒక వ్యక్తి సంఘ కాపరిగా లేక దేవుని సేవ చేయడానికి పిలుపు అనేది ముఖ్యం ఎందుకు అంటే అహరోను పిలవబడినట్లుగా మనము పిలవబడితేనే ఈ ఘనత కలుగుతుంది అని ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయములో భక్తుడు సెలవిచ్చాడు అంతేకాదు ప్రభువు పేతురుని యోహానుని వీరిని రండి నా వెంబడి మిమ్ములను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని ప్రభువు పిలిచాడు కాపరిగా లేక దైవజనునిగా పరిచర్య చేయడానికి పిలుపు అవసరం దర్శనం అవసరం సమర్పణ అవసరం అయితే రక్షణ పొందిన బిడ్డ ప్రభువు యొక్క మహిమను గూర్చి ఆయన కార్యములను గూర్చి ప్రకటించడానికి పిలుపు అక్కరలేదు ఎందుకంటే వారు ప్రభు యొక్క ప్రేమను సాక్ష్యముగా పంచుకుంటున్నారు సంఘ కాపరిగా ఒక ప్రవక్తగా అపోస్తులునిగా సువార్థికునిగా ఉపదేశకునిగా పరిచర్య చేయుట వేరు అలాగునే రక్షణ పొంది ప్రభువు నా ఎడల ఈ గొప్ప కార్యములు చేశాడు అని వారు సాక్ష్యము చెప్పడం వేరు అయితే ప్రభువు ఇప్పుడు సంఘములో ఎవరిని చూస్తున్నాడు అంటే దానిమ్మ చెట్లు పూత పట్టినవో లేవో అని అనగా సేవ కొరకై సమర్పణ కలిగిన వారు తయారగుతున్నారో లేదో నా పరిచర్య కొరకు సిద్ధపడుతున్నారో లేదు అని ప్రభువు మనలను చూడడానికి వేంచేస్తున్నాడు అయితే నీవు ఎలా సిద్ధపడుతున్నావో నిన్ను నీవే పరీక్షించుకో ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ శ్రేష్టమైన కృపకై స్తోత్రాలు ఈ దినం విన్న వాక్యమును బట్టి మా హృదయములో మీ కార్యము జరిగించండి విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి బలపరచండి ఈ కడవరి దినములలో మిమ్మును గూర్చి ప్రకటించునట్లుగా రక్షణ పొందిన ప్రతి బిడ్డను బలపరిచి వాడుకొనండి వారి కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానమును దయచేయండి వారి అంతరంగములో మీ పరిచర్యను గూర్చిన భారమును రేకెత్తించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని అనంతమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడయుండును గాక ఆమెన్